నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు ముస్లిం మైనారిటీ నాయకుడు నిజాముద్దీన్ ఆధ్వర్యంలో విలేకర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ మైనారిటీ నాయకుడు నిజాముద్దీన్ మాట్లాడుతూ పెద్ద నాయకుడు వలె మీరు ముస్లిం సమాజం మొత్తం నా వెంటే ఉంది అంటూ మాట్లాడడం సోచనీయమని ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒక సామాన్య వ్యక్తిని దర్గా కమిటీ చైర్మన్ చేయడం అసాధారణ విషయమని అటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద ఆరోపణలు చేయడం సరికాదని మీరు ప్రతిపక్ష తెలుగుదేశంతో కలిసి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని మీకు ధైర్యం ఉంటే ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఇకపై ఇటువంటి ఆరోపణలను మానుకోవాలని హితవు పలికారు. నా పేరు సయ్యద్ నిజాముద్దీన్. నేను వైఎస్ఆర్సీపీ ఒక సామాన్య కార్యకర్తని, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అభిమానిని, ఆయన అనుచరుడు. మీడియా మిత్రులందరికీ కూడా తెలిసిన విషయమే, గత కొన్ని రోజుల నుంచి కొంతమంది వ్యక్తులు, కొన్ని శక్తులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద బురద చల్లడం, ఆయన మీద అభాండాలు వేయడం, మాట్లాడడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక నాయకుడు అని చెప్పబడే మీ అందరికీ సుపరిచితుడే సమీపర్. దర్గా విషయంలో జరిగినటువంటి చిన్న చిన్న అవకతవకలు, అంటే ఒక పెళ్లి జరిగినప్పుడు ఒక 10,000 మంది, ఒక 20,000 మంది వస్తారు. దాంట్లో పెళ్లి కొడుకు తరఫునో పెళ్లి కూతురు తరఫునో ఏదో ఒకటి తప్పు జరుగుద్ది. అందుకని చెప్పేసి దాన్ని పెళ్ళే వద్దంటే అది సమాజం ఒప్పుకోదు. అలాంటిది పవిత్రమైన బారా షహీద్ దర్గాకి కొన్ని లక్షల మంది జనాలు వస్తారు. అలాంటప్పుడు రాజకీయంగా కానీ ప్రభుత్వపరంగా కానీ ఎటువంటి ఏదైనా చిన్న తప్పు జరిగితే దానికి భూతద్దం వేసి, దానికి ముస్లిం సామాజిక వర్గం మొత్తం కూడా నాతో పాటే ఉంది, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని వీడుతారు అని చెప్పి చెప్పడం చాలా సిగ్గుచేటు. ముస్లిం సామాజిక వర్గం మొత్తం కూడా తమ తమ ఓట్లని, తమ తమ రేపు ఓటు హక్కుని ఎవరికి వినియోగించుకుంటారో అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. ఈయన చెప్తేనే ఓట్లు పడతాయి, ఈయన చెప్తేనే ఓట్లు వేస్తారు. ఈయన వెనకాల ఒక 50,000 మంది ఉన్నారు, 25,000 మంది ఉన్నారు. నేను ముస్లిం సామాజిక వర్గానికి పెద్ద, నాకన్నా తోపు లేడు, నాకన్నా తురుంఖల్ లేడు, ఇలాంటివన్నీ మాటలు మాట్లాడడం, చూపించడం అనేది ఇది సోషల్ మీడియాలో ఒక సోషల్ ఫ్యాంటసీ సినిమా లెక్కనుంది. ఇది వ్యక్తులు ఎలా ఉన్నారంటే, ఆజ్కల్ చూస్తూ ఉంటే ఒక ఫేస్బుకరు, ఒక యూట్యూబరు, అంటే ఒక ఫేస్బుకర్ అనమాట. దాంట్లో ఒక మనిషికి ఒక పోస్ట్ పెట్టేసి ఫేస్బుక్లో దానికి ఎన్ని లైక్స్ వచ్చినాయి, దాన్ని ఏమంటామంటే మా యొక్క సైన్స్లో న్యూరలాజికల్లో ఏం చేస్తామంటే దాంట్లో ఒకటి ఒక ఒక షాట్ వస్తుంది అనమాట బ్రెయిన్లో అనమాట. ఇన్ని లైక్స్ వస్తే, ఇన్ని షేర్స్ వస్తే ఒక డొపమైన్ అని చెప్పేసి ఒక రిలీజ్ అవుతుంది. దాన్ని చూసుకొని మనిషి ఏమవుతాడంటే, అబ్బా రాత్రి పగళ్ళు, రాత్రి రెండింటికి కూడా పెళ్ళాం పిల్లకాయలు ఆడున్నారు, మనం ఇంట్లో ఉన్నామని చూసుకొని మనం ఫేస్బుక్లో మటుకు లైక్ వచ్చిందా లేదా, షేర్ వచ్చిందా లేదా, ఇలాంటి పరిస్థితి చూసుకునేటువంటి వ్యక్తులు. ఇప్పుడు ఈ వ్యక్తి మీ అందరికీ కూడా సుపరిచితుడే. ఇతని పేరు ఇస్మాయిల్ ఖాదిరి. ఇతను ముస్లిం కాదా? ఇతనుకు దర్గా కమిటీకి చైర్మన్ అయ్యే అర్హత లేదా? ఇతను కల్మా చదవలేదా? అతను ఒక్కడే ముస్లిమా? ఇతన్ని విమర్శించడం ఎవరికంటే వాళ్ళకి ఇచ్చారు, ఏదంటే ఇచ్చారు, ఏముండాలి ముస్లిం అంటే అర్హత? ఇప్పుడు నేను ముస్లిం కాదా? ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఒక 5 ఆరుగురు ఉంటారు, వాళ్ళల్లో ముస్లింలు అనుకుంటుంటారు, అంటే మేము ముస్లింలు కాదా? ఆయన ఒక్కడే ముస్లిమా? సామాజిక వర్గాన్ని మొత్తం, ముస్లిం సామాజిక వర్గాన్ని మొత్తం కూడా బేకారు చేయడం ఏంది? తీసుకొని బజారు పాలు చేయడం ఏంటి ఇది? అంటే ఎవరు మాట్లాడరు, ఎవరు చెయ్యరు. అవును, పెద్ద తరహాగా నేను గౌరవిస్తారు, కానీ ఆ గౌరవాన్ని నిలబెట్టుకున్నప్పుడే, ఆ గౌరవం ఎప్పుడైతే నిలబెట్టుకోవో ఆ రోజు ఏమైపోతుంది, పిల్ల పిల్లోడు నీ గురించి మాట్లాడడం జరుగుద్ది. ఈరోజు ఇతను ఇస్మాయిల్ ఖాదిరి గురించి చాలా అవగౌరవపరిచారు. మీకు తెలిసే ఉంటుంది, మీరు చూసే ఉంటారు అందరు కూడా, అక్కడ పోలీస్ అధికారులు అక్కడ వచ్చి నిలబడి ఎవరు అడిగితే ఎవరికి పాసీ లేదండి. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఆఫీస్కి వచ్చి ఎంతోమంది ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా 50లు 100లు పాసులు తీసుకెళ్లారు. నువ్వు ఫోన్ చేసి అడిగితే నీకు పాసు రాదా, నువ్వు మనిషిని పంపిస్తే నీకు పాసు ఇవ్వరా. వాంటెడ్లీ పోలీసు వాళ్ళు వాళ్ళు భార్య బిడ్డల్ని వదిలి
తమ డ్యూటీల కోసం కడప నుంచి కర్నూలు నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు అందరూ కూడా వచ్చి అక్కడ ఏం చెప్పారు అయ్యా ఇక్కడ ఇటువంటి ఇబ్బంది కలగకుండా దర్గా ఆవరణలో దర్గాలో గంధ మహోత్సవం అనేది బాగా జరగాలని కోరుకున్నారు కానీ అక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక ఇష్యూని చేసి అక్కడ నువ్వు తీసుకొచ్చుకున్నటువంటి గౌరవమైనటువంటి ఒక కండువాని ఆ దాని కింద పడిచి దాని మీద కూర్చొని నారే తక్బీర్ అంటే 20 మందిని తీసుకొచ్చుకొని వాళ్ళని మిమ్మల్ని లోపల పంపిస్తాం అని చెప్పి చిట్టచిరుగు ఆ 20 మందిని వచ్చేసరికి బయటకు వదిలేసి నువ్వు ఒక్కడివే లోపలికి వెళ్ళిపోయావు ఇది రాజకీయం ఇదే నువ్వు చేసేది పోని దాని తర్వాత పోలీస్ వాళ్ళని అడుగుతాడు అతను హూ ఆర్ యూ డీఎస్పీ గారిని పట్టుకొని హూ ఆర్ యూ అరే వాళ్ళందరూ కూడా ఎవరి కోసం వచ్చారు రెండు ఇదని మీకు తెలిసే ఉంటుంది బహుశా ఒక్క సంవత్సరం వెనకాలకి వెళ్ళాలి మీరందరూ కూడా వెళ్ళగలరా ఒక సంవత్సరం వెనకాలకి వెళ్తే గత సంవత్సరం ఇతను దర్గాకి చైర్మన్ ఇతని పేరు షాజాన్ భాయ్ ఇతను రంగనాలపేట గత సంవత్సరం నా కళ్ళ ముందు నేను ప్రత్యక్ష సాక్షిగా ఉన్నప్పుడు మీరు మీతో మీరు నడుస్తున్నటువంటి రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారితో కలిసి మీరు లాస్ట్ టైం గంధ మహోత్సవాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎంత అవమానం చేశారంటే ఈ వ్యక్తిని మీరందరూ ఉన్నారో చూశారో లేదో తెలియదు కానీ నేను ప్రత్యక్ష సాక్షిని అక్కడ నిలబడి ఉంటే చైర్మన్ ఆ కట్టినటువంటి అక్కడ కట్టే కర్ణల వెనకాల ఉండి అప్పటికి గంధ మహోత్సవానికి స్టార్ట్ అయిపోయింది లోపల మీరు తమ వర్గంతో పాటు లోపలికి వెళ్ళిపోయి షాజాన్ భాయ్ని మరియు నగర ఎమ్మెల్యే ఎవరి గురించి అయితే మీరు నిన్న బీసీ నాయకుడిని రెడ్లందరూ కూడా ఇచ్చేస్తున్నారని చెప్పారో ఆ నగర ఎమ్మెల్యేని బయట పెట్టి అనిల్ కుమార్ యాదవ్ని అవమానించి షాజాన్ భాయ్ని అవమానించి బయట పెట్టావు నేను నా ఫోన్తో శ్రీధర్ అన్న యొక్క గన్మ్యాన్కి ఫోన్ చేసి అన్నది చెప్పు బయట చైర్మన్ నిలబడున్నాడు చైర్మన్ లేకపోతే ఏ విధంగా గంధ మహోత్సవం జరుగుద్ది బయటకు వచ్చిన తర్వాత గలాటా జరిగే పరిస్థితి ఉంది అన్న ఎమ్మెల్యే కూడా బయట ఉండారని చెప్పు అని చెప్తే అప్పటికప్పుడు శ్రీధర్ అన్నకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి చెన్నై టుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి.